షూటింగ్ చేయలేదు, అంత పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. అంటే ఒక హీరో 100 రోజులు కంటిన్యూస్గా అన్ని యాక్షన్ ఎపిసోడ్స్, అన్ని సాంగ్స్ కంటిన్యూస్గా గ్యాప్ ఇవ్వకుండా చేయటం అనేది ఇప్పుడు ఉండేవాళ్ళు ఎవరూ చేయరు. ఎందుకనంటే నేను అందరితోనూ చూస్తున్నాం కాబట్టి. అట్ ద సేమ్ టైం ఆ డైరెక్టర్ గారు అసలు నిజంగా పగల షూటింగ్ చేసి రాత్రి లైటింగ్ చేసి ఏదో ఎప్పుడో మా గురువుగారు 4 సినిమాలు ఒకటేసారి జరుగుతుండేటప్పుడు చూసేవాడిని ఆయన్ని. ఆ తర్వాత మళ్ళీ రవికుమార్ గారు, కానీ ఆయన మాత్రం ఒకటి రిక్వెస్ట్ చేశారు, కళ్యాణ్ నెక్స్ట్ టైం ఇలాంటి సినిమా ఇలా టెన్షన్ పెట్టి నాకు సినిమా బెటర్. ఎప్పుడు చూడ చూడ గుర్తుందా నల్ల సాపాటు నల్ల వేడి వేడి కొట్టిస్తే చెప్పకూడదు. ఇక 10 మంది కలిపి బుర్రలు చెడగొడతారు, కన్ఫ్యూజ్ అవుతాము. వేడి వేడి కొట్టిస్తేనే అసలు ఇలా ఎన్ని షాకులు ఉన్నాయి సినిమాకి, 4 నెలలు ఫినిష్ చేయడం, నేను ఇలా కనపడడం ఏంటి అర్థం కావట్లేదు. ఆ లొకేషన్స్ అయితేనేమి బ్యాంకాక్, అటు మున్నారు, కేరళలో అన్ని షాకే. అన్ని కూడిన ఒక ప్లాటర్ ఇస్తున్నాం అన్నమాట. 5 యాక్షన్ ఎపిసోడ్స్, మేజర్ యాక్షన్ ఎపిసోడ్స్, 5 యాక్షన్ ఎపిసోడ్స్ తెలుస్తుంది. రియల్గా ఈ సీజీలు చేసేవాళ్ళు కానీ టెక్నికల్ అందరూ, ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అయితేమి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితేమి, షూటింగ్ చేసేసి వెళ్ళిపోవటం వేరు. మామూలుగా షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక 3 నెలలు టైం ఉంటే కానీ ప్లెజెంట్గా చేయలేము, దాన్ని 1 మంత్లో ఫినిష్ చేసాం. కానీ 2 నెలల నుంచి అది ప్లాన్ చేసుకుంటూ వచ్చాం. డైరెక్టర్ గారు ఒక పక్క షూటింగ్ చేస్తున్నారు, నైట్ ఎడిటింగ్ చేస్తున్నారు, దాన్ని మళ్ళీ మేము డబ్బింగ్లు చేస్తున్నాం. నిజంగా బాలకృష్ణ గారు ఈ సినిమాకి వెళ్ళినన్నిసార్లు డబ్బింగ్ థియేటర్కి ఏ సినిమాకి వెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఆయన వన్స్ ఒకసారి వెళ్తే 2 రోజుల 3 రోజుల 4 రోజుల ఫట్మన్ ఫినిష్ చేసేస్తారు డబ్బింగ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.